తరతరాలుగా పెద్దల అనుభవసారం నుండి పుట్టుకొచ్చినవే సామెతలు. మనది వ్యవసాయక దేశం. మన దేశంలో వరి, గోధుమ, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి రకరకాల పంటలు పండిస్తారు. ఈ ధాన్యాలను కొల్చేందుకు పూర్వం వాడుకలో ఉన్న ప్రమాణాలు, వాటికి సంబంధించిన తెలుగులో ఉన్న సామెతల గురించి తెలుసుకుందాం. ధాన్యం కొలతలో 17 నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. అడ్డెడు, అద్దెడు, ఇరస, ఏదుం, కుంచం, గిద్ద, చిట్టి, తవ్వ, తూము, పందుం, పర, ఆర్దుం, పల్ల, పుట్టి, మాణిక, ఉప్పందము, సవాసేరు, సేరు, సోల అనేవి. ధాన్యాన్ని కొలిచే అనిర్దిష్ట ప్రమాణాలు గాదెడు, పిడికెడు, బొక్కెడు అనేవి. కుంచంలో సగాన్ని అడ్డెడు అంటారు. అడ్డెడు వడ్లకు ఆశకపోతే తూమిడి వడ్లు దూరదినిపోయింది అనేది దీనికి సంబంధించిన సామెత. సోలలో సగాన్ని అద్దెడు అంటారు. తక్కువ ఆదాయం వచ్చే పనికి పోయి ఎక్కువ ఆదాయం నష్టపోయిన సందర్భంలో అద్దెడు వడ్లకు పనికిపోతే గాదెడు వడ్లను గాలిలో మేసిపోయిందనే సామెతను ప్రయోగిస్తారు. అద్దలో సగాన్ని గిద్ద అంటారు. అద్ద పాత్ర పెద్దది, గిద్ద పాత్ర చిన్నది. 6 ఏండ్ల పిల్లవాడు అద్దలో గిద్ద వేస్తే అది అపురూపమే అని సామెత. పెద్ద పాత్రలో చిన్న పాత్ర వేయడం అపురూపం కాదు. కాకపోతే కొంతమంది తమ పిల్లలు చేసే చిన్న చిన్న పనుల్ని గొప్పగా చెప్పుకుంటారని చెప్పడానికి ఈ సామెతను తెలియజేస్తారు. 4 మాణికలను లేక ముంతల్ని కుంచం అంటారు. రైతులు పొలంలో పండిన ధాన్యాన్ని రాసులు పోసే ముందు లెక్క కోసం కుంచంతో కొలుస్తారు. 4 కుంచల్ని తూము అంటారు. ఇలాంటి తూములు 20 తూములైతే దానిని పుట్టి అంటారు. మంచు కుంచాల కొలిచినట్లు అనే సామెత అసాధ్య కార్యాన్ని తెలియజేస్తుంది. ధాన్యంలాగే మంచు కూడా కంటికి కనిపిస్తుంది, కానీ ధాన్యాన్ని కొలిచినట్లు మంచును కొలవలేము కదా. 5-6 సంవత్సరాల వయసు గల పాపను కుంచమెత్తు అంటారు. ఇటువంటి కూతురు ఇంటి పనుల్లో అమ్మకు సహాయపడుతుంది. దీనికి సంబంధించిన సామెత కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు. తవ్వ అంటే 2 సోలలు. ఇంట్లో అన్నం వండేందుకు ధాన్యాన్ని తవ్వతో కొలుస్తారు. ఇంటికి అవ్వ, కొలతకు తవ్వ అవసరమని సామెత చెబుతుంది. తనదని తవ్వేడు తవుడున్న ఆకటి వేళ తినవచ్చు అనేది మరొక సామెత. తమకున్నంతలో సర్దుకోవాలని, లేనిదానికోసం ఆరాటపడని అవసరం లేదని ఈ సామెత యొక్క ఉద్దేశం. 2 కుంచలను ఇరస అంటారు. 2 ఇరసలు తూము. 2 తూములను ఇద్దుమని, 3 తూములను ముత్తుమని, 4 తూములను నలుతుమని, 5 తూములను ఏదుమని, 10 తూములను పొందుమని, 20 తూములను పుట్టి అని అంటారు. మానవతి మానిక ధాన్యం ఖర్చు పెడితే దూబర తిండి తూమిడి ధాన్యం ఖర్చు పెడుతుందని, మానవతికి మానేడు, దూబర తిండికి తూమిడు అనేది సామెత. కొన్ని కుటుంబాల్లో ఇల్లాలు పొదుపుగా ఖర్చు చేసి ఇంటిని లాక్కొస్తుంది. ఇందుకు భిన్నంగా కొన్ని కుటుంబాల్లో విచ్చరివిడిగా ఖర్చు పెట్టి డబ్బును ధాన్యాన్ని వృధా చేస్తారు. దీనినే దూబర తిండి అంటారు. పూర్వం గ్రామాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. పండిన పంటని ఇంటిలో నిల్వ చేసేవారు. ఈ ధాన్యంలో కొంత భాగాన్ని ఇంట్లో వాళ్ళు ఒకరికి తెలియకుండా ఇంకొకరు కొంత భాగం అమ్ముకుని తమ అవసరాలకు వాడుకునేవారు. అంతా ఆర్దుం అమ్మితే అత్తనగానక కోడలు ముత్తుము అమ్మింది అనేది ఈ పరిస్థితిని తెలియజేస్తుంది. పని చేసేవానికన్నా పని చేయని వాడే ఎక్కువ లాభం పొందుతాడు ఈ అన్యాయాన్ని తెలియజేసే సామెత. ఇప్పుడు వచ్చిన వాడికేమో ఇరస, అప్పుడు వచ్చిన వాడికేమో అద్దెడు అనేది సామెత. 20 తూములను పుట్టి అంటారు. పుట్టిని సాధారణంగా కుంచంతో కొలుస్తారు. ధాన్యాన్ని కొలిచేందుకు ఉపయోగించే అతి చిన్ని పాత్ర చిట్టి. చిట్టితో పుట్టిను కొలవడం అసాధ్యం. అసాధ్యమైన పనులను గురించి చెప్పేందుకు చిట్టితో పుట్టిని కొలిచినట్లున్న సామెతను ఉపయోగిస్తారు. తడిసి 3 పందుం మోసే కంటే తడవక 1 పందుం మోసేది మేలు అనేది ఇంకొక సామెత. పందుం అంటే పుట్టిలో సగం, 3 పందుం అంటే 1.5 పుట్టి. చేయవలసిన పని అదునుకు చేయక ఆలస్యమైతే దానివల్ల అయ్యే ఖర్చు చాలా ఎక్కువ అవుతుందనేది ఈ సామెత తెలియజేస్తుంది. కుంచలో 4వ భాగాన్ని మాణిక లేక ముంత అంటారు. తక్కువ ఆదాయం కోసం పోతే ఎక్కువ నష్టం వచ్చే సందర్భాన్ని తెలియజేసేందుకు, మానిడు గింజల కోసం పనికి పోతే కుంచెడు గింజలు దూడ తిండిపోయినట్లు అన్నది సామెత. సేరుకు 2 సోలలు. సేరులో 6వ భాగాన్ని సవాసేరు అంటారు. ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ అనే సందర్భంలో సేరుకు సవాసేరు అనే సామెతను ఉపయోగిస్తారు. కొలతల్ని సుమారుగా చెప్పే వాటిని
అనిర్దిష్ట ప్రమాణాలు అంటారు. ధాన్యాన్ని గాదెడు, బొక్కెడు, పిడికెడు అనే ప్రమాణాల్లో కూడా చెబుతారు. పోషణ కోసం ఖర్చు చేయకుండా పిల్లలు ఎలా ఎదుగుతారని చెప్పడానికి గాదెలో గింజలు గాదెలో ఉండాలి, బిడ్డలు గారకాయల్లా ఉండాలి అన్న సామెతను చెబుతారు. ధాన్యపు కొలతలకు సంబంధించి అనేక సామెతలు చెప్పుకున్నాం. సామెతలు తరతరాల జీవన పరిస్థితులను తెలియజేస్తాయి. సామెతలు పెద్దల జీవిత అనుభవాల నుండి పుట్టుకు వచ్చిన నిత్య సత్యాలు. సామెతలు భాషకు వన్నెలను అద్దుతాయి. సందర్భోచితంగా వాడే సామెతలు సంభాషణకు అందాన్నిస్తాయి.